మోడీ గారిని, మోడీ అనేటువంటి ఒక పెద్ద ఏనుక్కి అంకుశం పట్టుకునేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడుకి వచ్చింది. అంకుశం ఏమో నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు మామిటి. జాగ్రత్తగా దాన్ని వాడండి. నితీష్ కుమార్ కూడా ఏం మాట్లాడ్డు. నితీష్ కుమార్ డెఫినెట్గా ఆయన స్టేట్ ఇంట్రెస్ట్ని బట్టి, స్టేట్లో ఆయన మైనస్లోకి వచ్చే ప్రయత్నం ప్రమాదంలో ఉన్నాడు కాబట్టి దాన్ని బట్టి పోతాడు ఆయన. మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇంత అవకాశం వచ్చింది, నేను పెట్టిన ఇది పెట్టినటువంటి ఏకైక కారణం చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కరెక్ట్గా వాడుకోవాలని. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆంధీ ఉన్నాడో ఆ ఆంధీ మళ్ళీ చిన్న తుఫాను పవనం గాలి కింద అయిపోకుండా నిలబెట్టుకుని, పార్టీ మెయిన్ జగన్మోహన్ రెడ్డికి కూడా అనేక సార్లు చెప్పాను నేను, చంద్రబాబు నాయుడు గారి పార్టీ చాలా బలంగా ఉంది, అందుకే ఆయన ఎదుర్కోవడం కష్టమవుతుంది. ఈవేళ మీరు పార్టీని బిల్డ్ చేసుకోండి. మీ పార్టీ లేదు అసలు. మీకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు, ఓటర్స్ ఉన్నారు, మధ్యలో వాలంటీర్స్ ఉన్నారు. వాలంటీర్స్ మీకు ఎందుకు వచ్చి ఓటింగ్ వేయిస్తారు? వాలంటీర్స్కి 10,000 జీతం ఇస్తానంటే 10,000 జీతం వాటికి సపోర్ట్ చేస్తారు. మీ పార్టీ అన్నది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది అక్కడ లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ మన ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి, ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోవాలన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు. ఇది అయిపోయామని అడగ అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు ఇదేళ్ళకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారడానికే. ఈసారి మారడం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మనల్ని సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటర్ వచ్చాడు. దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా. ఇంకా అటాక్లు జరుగుతున్నాయి, లీగల్గా వెళ్ళండి. లీగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు, కోర్టులో పెట్టండి. కోర్టులు ఉన్నాయి, ఇంకా కోర్టుల్లో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆగుతాయి అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం, ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు. ఎక్కడెక్కడ ఏ గొడవలు జరిగితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు. సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుమణుగుతాయి. ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు. ఇప్పుడు చూడండి, పక్కనే ఒరిస్సా 24 ఏళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా 24 ఏళ్ళు ఆయన అనుకుంటాను రికార్డు లేడు ఇండియాలో. నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు, వెళ్ళాడు దానికి. ఆ వీడియో చూస్తే నిజంగా అలా ఉండాలి. వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు. ఆయనే సీఎం మళ్ళీ పదవి స్వీకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు, కూర్చున్నాడు. మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. గౌరవం ఉండాలి కదా. ముఖ్యమంత్రి 24 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, పోయింది ఎలక్షన్. ఏంటి పోతే అయిపోయినట్టేనా? ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు, ఏంటో అర్థం అవట్లేదు. అక్కడేమో మోడీ పదవి స్వీకారానికి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు? మీరు ఎవరో శత్రువులా? విరోధులు, రాజకీయ విరోధులు. విరోధులు కూడా తప్పు అన్నాడు భగవత్. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నన్ను ఏమన్నాడు? విరోధం అన్న మాట కూడా తప్పే. ప్రతిపక్షం వాళ్ళు, మీరు అధికార పక్షం, వాళ్ళు ప్రతిపక్షం. అంతే తప్ప విరోధం అన్న మాట కూడా వాడకండి. విరోధి అని ఆయన వాడాడు ఎవరు? వాజ్పేయి గారు. మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు. ఈయన ఎంతకన్నా మంచి మాట చెప్పాడు. నిజంగా అంతే కదా. ఏముంది ఎలక్షన్? డబ్బులు నేను అనుకోవడం డబ్బులు వల్ల అంత పెరిగిపోతుంది. ఇప్పుడు 175 స్థానాలకి స్థానానికి మినిమం 50 కోట్లు ఖర్చు అయింటుంది రెండు పార్టీల వాళ్ళకి కలిపి. ఏమైనా తక్కువ అవుతుందా? యావరేజ్ ఇంకా ఎక్కువైంది. ఎక్కువైంది తెలుసు నాకు. 50 కోట్లు అంటే ఎంత అయింది? 17,500 కోట్లలో సగం. 8,750 కోట్లు, 8,750 కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారన్నమాట. కొట్టుకుని 8,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫీల్ డ్యామ్ పూర్తయిపోతుంది, మొత్తం అయిపోతుంది. ఓన్లీ రిహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది. దీన్ని ఎలా పెంచుకుంటూ పోతున్నారు? నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు.
మొత్తం డబ్బులు ఉన్న వాళ్ళు కారులో తిరిగే వాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు వీడు ఇస్తున్నాడు తీసుకుంటే 10,000 వస్తుంది ఇంట్లో 4 ఓట్లు ఉంటాయి తీసేసుకుందామని. ఎక్కడ పోతుంది ఇది? కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక అవేకనింగ్ పెట్టాలి. ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా పాట పాడుకుని 8,750 కోట్ల రూపాయలకి రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా జనం కోసం చేస్తారా? మనమే ఊహించుకోండి. మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది? మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి. ఏ పొలిటీషియన్ అయినా అలాగే తయారవుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు కొంచెం చదువుకున్న వాళ్ళు డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసి కూర్చుంటున్నారు. మేధావి మౌనం చాలా ప్రమాదకరం. ఎప్పుడో వీరేశలింగ పంతులు గారు చెప్పారు అందరికన్నా ముందే, వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని. ఒక మామూలు జనం చేసే వైలెన్స్, రౌడీలు చేసే వైలెన్స్ కన్నా ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్, అది చూస్తూ కూడా వీడు సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం.